దిగారు. ఇంత నాగాస్త్ర బంధనం చేసి అవయవాలన్నింటినీ కట్టేసిన పక్కన ఆయన కోదండం పడిపోయి వింటి తాడు ఊడిపోయి ఉన్నా, చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా, వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్ర రూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుణ్ణి చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయి ఒక్కసారి రామలక్ష్మణులు ఇద్దరు పూర్తి స్వస్థతని పొందారు. పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణులు ఇద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరాడు. నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం, పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు ద్విగుణీకృతమైన శక్తితో, ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు. నిలబడితే రామచంద్రమూర్తి గరుత్మంతుణ్ణి చూసి, ఇదే నేను నరుడి కథ గుర్తుపెట్టుకోండి అంటారు. విష్ణు అయితే వెంటనే గరుడా వచ్చావా అనాలి, రాముడు అలా అనడు. భవత్ప్రసాదాభ్యసనం రావణి ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతౌ పూర్వవత్ బలినౌ కృతౌ. మహానుభావ, మీరెవరో మాకు తెలియదు, ఇటువంటి ఆపత్కాలంలో మీరు వచ్చారు, మాకు కలిగినటువంటి ఆపద తొలగిపోయింది. మేము పూర్వం ఇంతటువంటి ఎటువంటి బలం కలిగిన వారము, అంతకన్నా ఎక్కువ బలాన్ని ఇప్పుడు పొందాం. మాకు మిమ్మల్ని చూస్తుంటే మనసులో ఎలా అనిపిస్తోందో తెలుసా? యథాతాతం దశరథం యథాజంచ పితామహం తదా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు గారిని చూసినట్టు, మా తాతగారు రజమహారాజు గారిని చూసినట్టు ఎంతో సంతోషంగా ఉంది. కో భవాన్ రూప సంపన్నో దివ్య శ్రగనులేపన వసానో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత. మీరు దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకున్నారు, మంచి పుష్పహారములను ధరించారు, చాలా విలువైనటువంటి బట్ట కట్టుకుని ఉన్నారు. మహానుభావ, మీరెవరు? ఎందుకొచ్చి మమ్మల్ని రక్షించారు? మాకు చెప్పవలసింది అన్నారు. వెంటనే ఆ గరుత్మంతుడు మాట్లాడుతూ, అహం సఖాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిశ్చర. ఓ సఖా, స్నేహితుడా రామా, నేను నీకు బహిప్రాణము వంటి వాడను, ఎప్పుడూ నీతో కలిసి ఉండేవాడను, అంతకన్నా ఇప్పుడు చెప్పడం కుదరదు, నీకు నాకు అంత స్నేహం ఉంది. గరుత్మానిహ సంప్రాప్తో యువయోః సాహ్య కారణాత్. నా పేరు గరుత్మంతుడు అంటారు. నాకు నీకు ఒక గొప్ప విడదీయరా అన్నటువంటి అనుబంధం, అటువంటి స్నేహం ఉంది. అసురావా మహావీర్య దానవా మహాబలాః సురాశ్చాపి సగంధర్వాః పురస్కృత్య శతకృతుం నియమం మోక్షయితుం శక్తాః శరబంధం సుదారుణం మాయా మాయా బలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాగాః కాద్రవీయాః తీక్ష్ణదంష్ట్రా విశోల్బణాః రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా దదాశ్రితాః. నాయన, ఇంద్రజిత్తుని మీద ప్రయోగించినటువంటి ఈ నాగాస్త్రము చేత ఆ కద్రువు యొక్క కుమారులైనటువంటి వారెవరున్నారో, అటువంటి క్రూరకర్మలైనటువంటి వారి యొక్క ఆ కద్రువ కుమారులైనటువంటి నాగములు బాణముల రూపంలో వచ్చి మీకు తగిలి మిమ్మల్ని పట్టుకున్నాయి. వీటిని విడిపించడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అసురావా మహావీర్య రాక్షసులు కాని, దానవావా మహాబలాహ దానవులు కాని, సురాశ్చాపి సగంధర్వాహ దేవతలందరూ కలిసి వచ్చినా, గంధర్వులు వచ్చినా, పురస్కృత్య శతకృతం ఇంద్రుడే దిగొచ్చిన నియమం మోక్షయితుం శక్త్యాహ, ఈ నాగాస్త్రం నుంచి ఎవరు రక్షించలేరు. శరబంధం సుదారుణం, ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి శరబంధం. మాయాయుద్ధమునందు ఆరితేరినటువంటి ఇంద్రజిత్ ఇటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని పడగొట్టాడు. ప్రకృత్యా రాక్షసాః సర్వే సంగ్రామే కూటయూథినః. వాళ్ళిప్పుడు మాయతో కూడినటువంటి యుద్ధం చేసి ఇలాగే పడగొడుతూ ఉంటారు. శూరాణాం శుద్ధభావానాం భవతాం ఆజ్యవం బలం. ధర్మ మార్గంలో ప్రవర్తించి శూరులై అధర్మ మార్గంలో అడుగు పెట్టకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి మీ వంటి వారలకు ఎప్పుడూ రక్షణ కలుగుతుంది. మీ ధర్మమే మీకు రక్ష, ధర్మో రక్షతి రక్షిత. దానికి ఉదాహరణ గరుత్మంతుడు రావడమే, వచ్చి రక్షించడమే. కాబట్టి ఇంతకన్నా నన్ను మాత్రం ఇప్పుడు నువ్వెవరు, నాకు నీకు ఉన్న అనుబంధం ఏమిటి అని మాత్రం గుచ్చి గుచ్చి ప్రశ్న వెయ్యవద్దు రామ. సఖే రాఘవ ధర్మజ్ఞ రిపూణామపి వత్సల
అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాగతం, నువ్వు అనుమతిస్తే సఖా నేను బయలుదేరుతాను. కానీ నీవు ఎవరు అని మాత్రం నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ కృతకర్మారణి వీర సఖిత్వం అనువేచ్ఛసి. భవిష్యత్తులో ఒకనాడు నువ్వెవరు నేనెవరు నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటి నీకు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం అంతకన్నా నువ్వు నన్ను కుతూహలంగా ప్రశ్న వెయ్యద్దు. నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి, ఎందుకు రక్షించావు, మన ఇద్దరికి ఏ అనుబంధం ఉంది అన్న మాట మాత్రం నువ్వు అడగద్దు. ఎందుకని, నరుడిగా ఉన్నాడు రాముడు, నరుడిగా ఉన్న రాముడికి నేను నీ వాహనాన్ని అంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు నాకు వాహనాన్ని ఏంటి, నేను నరుణ్ణి అంటే. నరుడిగా పూర్ణంగా ఉన్నాడు కాబట్టే రావణ సంహారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఆ జవాబు గరుత్మంతుడు చెప్పలేడు. కాబట్టి ఇంతకన్నా మీరు నన్ను అడగవద్దు. బాలవృద్ధావశేషాంతు లంకాం కృత్వా శరోర్మిభి రావణంచరిపు మహత్వా సీతాం సముపలక్షిసే. వృద్ధులు బాలులను మాత్రం విడిచిపెట్టి ఈ లంక అంతా నశింపచేసి సీతమ్మ తల్లిని నువ్వు పొందగలవు. ఇత్యేవ ముక్త్వా వచనం సుపర్ణ శీఘ్ర విక్రమ రామంచ విరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసాం. ఈ మాటలు రామచంద్రమూర్తితో లక్ష్మణమూర్తితో చెప్పి గరుత్మంతుడు పరమ సంతోషంగా ఎలా వచ్చాడో అలా మళ్ళీ రెక్కలల్లారుస్తూ సముద్రం మీదుగా వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినటువంటి కారణం చేత వానర సైన్యం అంతా మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి ఆనందాన్ని పొందాడు. పొంది రామలక్ష్మణులు ఇద్దరూ మళ్ళీ తేజోవిరాజితులై లేచి నిలబడి కోదండాలు చేత్తో పట్టుకునేటప్పటికీ వానర సైన్యం అంతా ఉత్సాహాన్ని పొంది ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తికి ఆపదొస్తే గురుత్వంతుడే వచ్చి రక్షించాడు, మనకేమిటి లోటు రాముడుండగా అని ఒక్కసారి అందరూ జై శ్రీరామచంద్రమూర్తికి జై అరుస్తూ అందరూ మళ్ళీ యుద్ధానికి సిద్ధపడి పెద్ద పెద్ద నాదములు చేశాడు. పిలిచి ఏమైందో వెళ్ళి చూసి రండి అన్నాడు. గబగబా గూఢచారులు మేడ మీదకెక్కి చూశాడు. అయ్యా, మీతో ఇంద్రజిత్తు ఎవరిని పడగొట్టానని చెప్పాడు, వాళ్ళు ఇతపూర్వం మేము చూసిన కన్నా తేజోవిరాజుడులై నిలబడున్నాడు. ఏ వానర వీరులు పడిపోయారని చెప్పాడో వానర వీరులు అందరూ సంతోషంగా క్షేమంగా నిలబడున్నారు. వాళ్ళందరూ పరమోత్సాహంగా లంకాపట్టణం మీద దాడి చేసి లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రాకముందే నువ్వు ఎవరినో పంపించి వాళ్ళని అక్కడ నిలబెట్టు అన్నారు. ఆశ్చర్యపోయినటువంటి రావణాసురుడు ఇంద్రజిత్ అంతటి యోధుడు స్వయంగా నాగాస్త్ర బంధనం చేసి మర్మస్థానములను కొట్టి మరణించారని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేచి నిలబడ్డమా, నాగాస్త్రం విడిచిపెట్టడమా, వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవితులు కావడమా, ఏమి ఆశ్చర్యం అని తెల్లబోయాడు. ఎప్పటికీ ఆయనకు అర్థం కానిది ఏమిటంటే ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణ కలుగుతుంది. ఇన్ని విన్నా ఇన్ని చూస్తున్నా రావణుడు ఎలా నమ్మలేడో అలా నువ్వు నమ్మలేకపోతే నిన్ను బాగు చేయగలిగిన వాడు ఉన్నాడు. నువ్వు నమ్మగలిగితే నువ్వు కూడా రామానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి వెంటనే బలేన మహతాదిత్తో రక్షసాం భీమ విక్రమ తం వదాయాభినిర్యాహి రామస్య సహవానరైహి. ధూమ్రాక్షుడన పడేటటువంటి ఒక గొప్ప రాక్షస యోధుణ్ణి పిలిచి, నీవు రాక్షసులందరితో కలిసి బయలుదేరి వెళ్ళి ఆ రామలక్ష్మణుణ్ణి నిర్జింపవలసింది అన్నాడు. ఈ ధూమ్రాక్షుడు రాక్షస సైన్యాన్ని తీసుకుని ఆ ద్వారం నుంచి బయటికి బయలుదేరాడు. రథశీర్షే మహాన్ భీమో గృధ్రశ్చరిపపాత ధ్వజాగ్రే గ్రధితాశ్చైవ నిపేతు పునపాశనాః రుధిరాష్ట్రో మహాన్ శ్వేత కబంధ పతితో భువి విశ్వరం చోచ్చు జన్నాదం ధూమ్రాక్షస్య సమీపత వవర్ష రుధిరం దేవ సంచచాలచ మీదిని ప్రతిలోమం నవవాయు నిర్ఘాంత సమనిస్వనః. ఆయన రథం మీద బయలుదేరి బయటికి వస్తుంటే మేఘములు అకస్మాత్తుగా రక్తమును వర్షించాయి. ఆ రక్తవర్షంలో ఆయన యొక్క రథం తడిసిపోయింది. ఎక్కడ నుంచో ఒక పెద్ద కంకాళము అంటే ఒక శవం మొండె ఒక్కటి ఆకాశం నుంచి ఆయన రథం మీద పడింది. ఎన్ని మార్లు యుద్ధానికి బయలుదేరదామని ప్రయత్నిస్తే అన్ని మాటలు పక్షులు అప్రదక్షిణంగా కూతలు కూస్తూ ఆకాశంలో తిరుగుతున్నాయి. భయంకరంగా అరుస్తూ ఒక గద్ద వచ్చి రథం మీద వాలింది. ఇన్ని దుష్యగుణములు కనపడితే ఇక వెళ్ళిన వాడు తిరిగి రాడు అని. అయినా సరే మూర్ఖత్వంతో ఆయన యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి
యుద్ధం చేస్తున్నాడు, వానరుల మీద బాణప్రయోగం చేశాడు, కొంతమంది వానరుల్ని మట్టు పెట్టాడు. యుద్ధానికి వెళ్ళిన వాడు చేయకుండా ఉండడు కదండి. ఈ వానరులందరూ హనుమని ఆశ్రయించారు. మహానుభావ, ఆయనంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నాడు, నువ్వు కాపాడవలసింది. వెంటనే స్వామి హనుమ ఒక్కసారి తన అరచేతితో ఒక్క దెబ్బ గట్టిగా కొట్టారు. కొట్టి ఆ రాక్షసుణ్ణి మర్దిస్తే ఆ ధూమ్రాక్షుడు అనేటటువంటి వాడు నెత్తురు కప్పుకుని శరీరం విడిచిపెట్టి ఆ యుద్ధ భూమిలో పడి ప్రాణములను విడిచిపెట్టాడు. అక్కడతో ధూమ్రాక్ష వధ పూర్తయింది. అబ్రవీద్వాక్షసం శూరం వజ్రదంశకం మహాబలం. ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వెళ్ళాలి కదండి. నేను అందుకే అన్నది లోక కళ్యాణ యజ్ఞము. ఇది రాక్షసులందరూ ఒకరి తరమాత ఒకరు తెగటారిపోతుంటారు. ఇప్పుడు రావణుడు వజ్రదంశుడు అలబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఆయన కూడా పతాకాలంకృతం దీప్తం తప్త కాంచన భూషణం రథం ప్రదక్షిణం కృత్వా సమారోహచ్చ భూపతి. ఒక దివ్యమైనటువంటి రథం, అందులో సమస్తమైనటువంటి ఆయుధములు పెట్టబడి ఉన్నాయి. ఆ రథానికి ప్రదక్షిణం చేసి ఆ రథాన్ని అధిరోహించాడు. ఆయన బయలుదేరాడు, ఆయనకి అపశకునములు కనపడ్డాయి. అయినా సరే లెక్క పెట్టకుండా రాక్షసుడు కనుక ఉద్ధతిలో యుద్ధభూమికి బయలుదేరాడు. తత ప్రవృత్తం తుములం హరీణాం రాక్షసై సహా ఘోరాణం భీమరూపాణం అన్యోన్య వధకాంక్షిణాం. భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఒకరినొకరు చంపుకోవాలనేటటువంటి కుతూహలంతో ఇటు వానరులు ఇటు రాక్షసులు అటు చాలా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ యుద్ధాన్ని చేస్తున్నటువంటి సమయంలో అంగదుడికి, ఈ వచ్చినటువంటి రాక్షసుడికి, ఇద్దరికి కూడా వజ్రదంశుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ వజ్రదంశుడి చేతిలో చాలా మంది వానరులు నిహతులైపోయారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంగదుడు నిగ్రతో రాక్షసాన్ దృష్ట్వా సర్వాన్ వాలిసుతోరణి క్రోధేన ద్విగుణావిష్ట సంవర్తక ఇవానలహ. ఆయన ప్రళయాగ్ని ఎలా ఉంటుందో, యముడు ఎలా ఉంటాడో అటువంటి రూపాన్ని పొందినటువంటి వాడై ఆ అంగదుడు ఈ వచ్చినటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి చెట్టు పెట్టి కొట్టినా, పర్వత శిఖరం పెట్టి కొట్టినా కింద పడి మళ్లీ స్పృహని పొంది లేచి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకున్నారు, ఇద్దరూ మళ్ళా యుద్ధం చేశారు. ఒక స్థితిలో ధనుర్బాణములు అన్ని కూడా విరిగిపోయి రథం విరిగిపోయింది, అయినా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఇద్దరు మల్ల యుద్ధం చేస్తున్నారు. ఆ మల్ల యుద్ధం చేస్తున్న సమయంలో ఇద్దరికీ లేచి ఇంకా యుద్ధం చెయ్యడానికి ఓపిక లేనంతగా కొట్టుకుని ఇద్దరు నవరంధ్రముల నుంచి నెత్తురు కక్కారు. నెత్తురు కక్కి పడిపోయారు. చాలా ఆగ్రహించినటువంటి అంగదుడు ఒక్క పెట్టున లేచి చర్మంతో చేయబడినటువంటి డాలులో ఒక గొప్ప బంగారు కత్తి పెట్టుకుని వచ్చాడు. ఆ రాక్షసుని యొక్క బంగారు కత్తిని పైకి తీసి ఆయన యొక్క కంఠాన్ని దాంతో కోసేశాడు. కోసేస్తే ఆ వచ్చినటువంటి రాక్షసుడు అక్కడతో మరణించాడు. ఏం వచ్చిన వాళ్ళు సామాన్యులు కారండి, నేను ఏదో ఒక వాక్య రూపంలో చెప్తున్నాను కానీ అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశారు. ఒక్కొక్కరిని చంపడానికి దేవతలు వాళ్ళ యొక్క తేజస్సుని వానర రూపాల్లో పంపారు. నరవానరులు అయితే తప్ప రావణుణ్ణి సంహరించడం కుదరదని వాళ్ళు కాబట్టి మహానుభావులు యుద్ధం చేసి చంపగలిగారు. అప్పుడు అకంపనుడనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి మళ్ళీ రావణాసురుడు పంపించాడు. తతోన్యం వృక్షముత్పాట్య కృత్వావేగం అనుత్తమం శిరస్యభి జఘానాశు రాక్షసేంద్రం అకంపనం స వృక్షేణ హతస్తేన సక్రోధేన మహాత్మన రాక్షసో వానరేంద్రేణ పపాత చ మమారచ తం దృష్ట్వా నిహతం భూమౌ రాక్షసేంద్రం అకంపనం యధితా రాక్షసాః సర్వే క్షితికంప ఇవద్రుమాః. అప్పుడు ఆ వచ్చినటువంటి రాక్షసుడితో చాలా గొప్ప యుద్ధం జరిగింది. అకంపనుడు వానరుల్ని చంపాడు, అకంపనుడు అకంపనుడి సైన్యంతో వానరులు యుద్ధం చేశారు. చాలా మంది వానరుల్ని సంహరిస్తున్నాడు అకంపనుడు అన్న కారణం చేత క్రోధాన్ని పొందినటువంటి స్వామి హనుమ ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి ఆ వృక్షాన్ని పళ్ళతో కాయలతో ఉన్న చెట్టుతో మోది అకంపనుడి యొక్క ప్రాణములను తీసేశారు. అక్కడతో ఆ అకంపనుడు కింద పడి మరణించగానే ఆయనతో వచ్చినటువంటి సైన్యమంతా కూడా భూకంపం వస్తే చెట్లన్నీ ఎలా పడిపోతాయో అలా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ లంకాపట్టణంలోకి పారిపోయారు. ఈ వార్త తెలిసింది, అకంపనుడు కూడా మరణించాడు. ఈ వార్త తెలిసిన తర్వాత ఇక అసలు ఎంత సైన్యం మిగిలింది,
ఎంతమంది యోధులు మిగిలారు? ఒకరికన్నా ఒకడు, ఒకరికన్నా ఒకడు, ఒకరికన్నా ఒకడు గొప్పవాడికి యుద్ధానికి వెళుతున్నాడు, ఒక్కొక్కడు పడిపోతున్నాడు. రావణాసురుడు మరునాటి ఉదయం స్వయంగా రాక్షస బలాన్ని అంచనా వేయడానికి తానే బయలుదేరాడు. తతస్థు రావణ పూర్వ దివసే రాక్షసాధిప పురీం పరీయం లంకాం సర్వాం భూమాం అవీక్షితం. ప్రాతకాలంలో యుద్ధ శిబిరాలన్నిటినీ ఒక్కసారి తాను స్వయంగా వెళ్లి పర్యవేక్షించాడు. వాళ్ళ యందు కొంత శౌర్యాన్ని, కొంత ఉత్సాహాన్ని నింపడం కోసం దదర్శనగరీం లంకాం పతాకా ధ్వజమాలిని. ఆయన ఒక్కసారి ఆ లంకాపట్టణం వంక చూస్తే ఎటు చూసినా సముద్రం చుట్టూ నిలబడినట్టుగా వానర సైన్యమే రామలక్ష్మణుడు. చాలా దిగులు చెందాడు. వెళ్ళినవాడు, తిరిగి వచ్చినవాడు లేడు. అక్కడ దిగులు పొందేటట్టుగా మరణించినటువంటి పెద్ద పెద్ద నాయకులు లేరు. పెద్ద పెద్ద నాయకులు ఒక్కడక్కడ మట్టుపెట్టబట్టలేదు. ఇక్కడ వెళ్ళినవాడు తిరిగి రావట్లేదు. చాలా దిగులు చెందాడు. వృద్ధాంతనగరీం దృష్ట్వా రావణో రాక్షసేశ్వర ఉవాచామర్చిత కాలే ప్రహస్తం యుద్ధకోవిదం. ప్రహస్తుణ్ణి పిలిచాడు. తనకి అత్యంత ప్రీతిపాత్రుడు సర్వసైన్యాధిపతి. ఆ ప్రహస్తుణ్ణి పిలిచి ఆయనతో అన్నాడు, అహం వా కుంభకర్ణో వా త్వం వా సేనాపతిర్మమ ఇంద్రజిత్వా నికుంభో వా వహేయుర్భారమీదృశం. మనం మాత్రమే ఇప్పుడు ఈ యుద్ధ భారాన్ని వహించగలం. ఇప్పుడు నా దృష్టిలో ఒక సామాన్యుడు వెళ్ళి యుద్ధం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు అని నాకు అర్థమైపోతుంది. అహం వా, విడితే నేను వెళ్ళాలి. కుంభకర్ణో వా, లేకపోతే నా తమ్ముడు కుంభకర్ణుడు వెళ్ళాలి. త్వం వా సేనాపతిర్మమ, నా సేనాపతి అయిన నువ్వు వెళ్ళాలి. ఇంద్రజిత్వా, ఇంద్రజిత్ వెళ్ళాలి. నికుంభోవా, లేకపోతే నికుంభుడు వెళ్ళాలి. వహేయుర్భారమీదృశాం, ఈ భారాన్ని మనమే వహించాలి. ఇంతకన్నా గొప్పవాళ్ళు నాకు కనపట్టలేదు. కాబట్టి నీవు తప్పకుండా ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రావట్లేదుగా. ఇప్పుడు ప్రహస్తుడు ఒకవేళ అసలు ఈ యుద్ధం ఇంతమంది చచ్చిపోవడం నీ వల్ల కదూ, నీ కామం వల్ల కదూ అని ఒక మాట అన్నాను అనుకోండి, సర్వసైన్యాధిపతి లేనిపోని ఇబ్బంది వస్తుంది కదా. అందుకని పంపేటప్పుడు ఎలా పంపుతాడో తెలుసా అండి, అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, జాగరూకుడవై వెళ్ళు అని జాగ్రత్త చెప్పి పంపడు. తన వారన్న వారు చనిపోతున్నారని తానేం బాధ పొందడు. అది రాముడి విషయంలో వేరుగా ఉంటుంది, రావణుడి విషయంలో వేరుగా ఉంటుంది. ఎంత తేలిగ్గా చెప్పాడో తెలుసా అండి, యుద్ధం చేయడం అదేం పెద్ద విషయం ఏం కాదు, ప్రహస్య వాళ్ళకి సరిగ్గా తెలియక వాళ్ళు యుద్ధానికి వెళ్ళి నిహతులైపోతున్నారు. చపలాహి వినీతాశ్చ చపల చిత్తాశ్చ వానరాః నసహిష్యంతి తే నాదం సింహనాదా వివద్విపాః. వాళ్ళు చపల చిత్తులు, చించలమైన మనస్సున్న వాళ్ళు. వానరులు చాలా భయంతో ఉంటారు. అటువంటి భయం కలిగినటువంటి వానరులతో పెద్ద యుద్ధం చేయవలసిన అవసరం ఏమి ఉండదు. నువ్వు వెళ్ళి ఏం చేయవలసి ఉంటుందంటే ఒక పెద్ద సింహనాదం చేయాలి. నువ్వు సింహనాదం చేస్తే భయపడిపోయి వానరులు పారిపోతారు. ఎందుకంటే చపల చిత్తులు కదా, చించిన చిత్తులు కదా, వాళ్ళు నిలబడరు, వాళ్ళందరూ పారిపోతారు. పారిపోతే ఎవరు మిగులుతారు? తన భార్య కోసమని రాముడు, రాముడి కోసం లక్ష్మణుడు, వాళ్ళిద్దరే మిగులుతారు. అప్పుడు విదృతేచబలే తస్మిన్ రామ సౌమిత్రినా సహా అవశస్తే నిరాళంబ ప్రహస్త వశమీష్యతి. అప్పుడు వాళ్ళిద్దరే మిగిలిపోతారు, అందరూ పారిపోతారు. అప్పుడు ఇద్దరే మిగిలిపోతే వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటారు, అయ్యయ్యో వానరులందరూ పారిపోయారు అని. వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్వరూ లేరు మరి ఇద్దరం మాత్రం ఏం చేస్తావో మిగిలి ఉండిపోతారు. అప్పుడు నువ్వేం చేస్తావు, వాళ్ళని బంధించేసి తీసుకొచ్చేస్తావు, అయిపోతుంది బయలుదేరి. అదే అంత తేలికండి, సింహనాదం చేస్తే వెళ్ళిపోతారు ఆ వానరులందరూ. తనకి తెలియదు అంటే అవతల వాణ్ణి సమిధగా వేసేయాలంటే ఇలా నేను మాట్లాడచ్చా ఇలా పంపచ్చా, నిజంగా అంత తేలిక యుద్ధం? అతనికి తెలుసు అంత తేలిక కాదని, కానీ అంత తేలికని చెప్పి పంపిస్తాడు. ఇది ఇన్నాళ్ళు రావణాసురుడితో అంట కాగి రావణాసురుడికి ప్రీతి కలిగేటట్టుగా మాట్లాడి తనకి సత్యం తెలుసున్నా మాట్లాడకుండా విభీషణుడు విడిపోయినప్పుడు వెళ్లకుండా రావణాసురుడిని అంటి పెట్టుకున్నందుకు ఫలితం అనుభవించద్దు. అర్థమైంది ప్రహస్తుడికి. ఇప్పుడు నన్ను వేశాడు సమిత కింద, అంటే నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, సోహం దానైశ్చ మానైశ్చ సతతం పూజితస్త్వయా
సాంత్వైశ్చ వివిధైకాలే కిన్న కుర్యాం ప్రియం తవ. నీవు నాకు ఎన్నో ప్రియమైన కార్యాలు చేశావు, నాకు ఎన్నో దానాలు ఇచ్చావు, నాకు ఎన్నో బహుమానాలు ఇచ్చావు, నన్ను అనేక పర్యాయాలు సంతోషపెట్టావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఒకటి అడిగితే నేను చేయకుండా ఎలా ఉంటాను, కాబట్టి చేస్తాను. నహిమే జీవితం రక్ష్యం పుత్రదార ధనానివా తం పశ్యమాం జుహూషంతం త్యదగ్ధం జీవితం యుధి. ఆయన వెళ్ళేటప్పుడే అమంగళకరమైన మాట మాట్లాడేశాడు. ఆయన అన్నాడు, నా జీవితాన్ని ఈ యుద్ధం అనబడేటటువంటి హోమంలో ఆజ్యముగా సమర్పించేస్తాను, అంటే నేను గెలిచొస్తానని ఆయన చెప్పలేదు. ఈయన చెప్తున్నాడు కానీ నువ్వు సింహనాథం చేయి వానరులు వెళ్ళిపోతారు, రామలక్ష్మణులు నీకు లొంగిపోతారు, నువ్వేం చేయక్కర్లేదు, వాళ్లే లొంగిపోతారు, ఎక్కమంతా అదవెక్కించి తీసుకొచ్చేయడమే అని చెప్పాడు. కానీ ఆయనకి తెలియదు, ఆయన అన్నాడు నా ప్రాణాలని హోమంలో వేసేస్తాను, కాబట్టి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. బయలుదేరాడు, బయలుదేరుతూ చాలా అట్టహాసం చేశాడు. హుతాశనం తర్పయతాం బ్రాహ్మణాంశ్చ సమస్యతాం అజ్య గంధ ప్రతిభ సురాభిర్ సురాభిర్ మారుతూ భవౌ. అక్కడ గొప్ప హోమం చేశాడు, దేవతలకి ప్రీతి కలగాలి అని కోరుకున్నాడు, బ్రాహ్మణులకు నమస్కారం చేశాడు, బయలుదేరాడు. అయినా దుష్యకుణాలే కనపడ్డాయి. అంటే మీరు ఒక్క మాట గమనించవలసి ఉంటుంది, అసలు ధర్మం అన్న దాని మీద నమ్మకం లేకుండా, ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడని నమ్మకం లేకుండా, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరిగి, ఎప్పుడో ఒకసారి ఆపద వచ్చినప్పుడు లోపల నమ్మకం లేకపోయినా అప్పుడు ధర్మం అన్న మాటని తెచ్చి అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి, నమ్మని ధర్మం, మీరు అనుష్ఠించని ధర్మం, మీరు ధర్మంలో ఉన్నట్టు నటిస్తే మాత్రం మిమ్మల్ని ఎలా కాపాడుతుంది? ఇది రాక్షసులతో వచ్చేటటువంటి పెద్ద సమస్య. కాబట్టి ఇప్పుడు దుష్యగుణాలు కనపడ్డాయి, అయినా సరే ఆయన చాలా అట్టహాసంగా సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంతటి వారు అడిగారు, అంత కోలాహలంగా వస్తున్నాడు, వస్తున్నవాడు ఎవరు అని విభీషణుడిని అడిగారు. ఇది అదృష్టం రాముడికి, ఎందుకంటే వచ్చేవాడెవరో విభీషణుడు లేకపోతే ఎవరికి తెలియదు వానర సైన్యంలో ఇంతమంది యూతులు. కాబట్టి అసలు అతను ఎవరో, అతని బలం ఏమిటో, అతని శక్తి ఏమిటో, అతను ఎంత స్థితిలో ఉంటాడో, ఎవరు యుద్ధం చెయ్యొచ్చో అన్నీ చెప్పడానికి ఎప్పుడూ విభీషణుడు సిద్ధంగా ఉన్నాడు. నేను మీతో మనవి చేశాను కదా, ఎవరికి ఎవరు ధర్మాన్ని ఆశ్రయించారో వాళ్ళ వెనక ఈశ్వరుడు ఎప్పుడూ రక్షించడానికి సలహా ఇవ్వడానికి ఎవరో ఒకరిని ఉంచుతాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో వాడు చాలా మందిని చుట్టూ పెట్టుకున్నాను అనుకున్నా వాడు విజయాన్ని సాధించలేడు. కాబట్టి అప్పుడు విభీషణుడు అన్నాడు, ఉవాచస్మితం రామో విభీషణ వరిందమః. నవ్వుతూ విభీషణుడు చెప్పాడు, ఏష సేనాపతిస్తస్య ప్రహస్తో నామ రక్షతః లంకాయాం రక్షసేంద్రస్య త్రిభాగబల సంవృతః వీర్యవాన్ అస్త్రవిచ్చూరః ప్రఖ్యాతశ్చ పరాక్రమే. రావణాసురుడి దగ్గర ఉన్న సైన్యంలో మూడవ వంతు సైన్యానికి ఇతను అధిపతి, సర్వసైన్యాధ్యక్షుడు, గొప్ప యోధుడు. అటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు. తత ప్రహస్తం నిర్యాంతం భీమం భీమ పరాక్రమం గర్జంతం సుమహాకాయం రాక్షసైరభి సంవృతం. చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు, భీమ విక్రమము కలిగినటువంటి వాడు, చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు, శరీరము కూడా చిన్నది కాదు, పర్వతం ఎంత ఉంటుందో అంతటి ఆకారం కలిగిన వాడు, అనేక మంది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటాడు. ఇప్పుడు ఆయన సర్వసైన్యాధిపతి కాబట్టి ఆ సర్వసైన్యాధిపతితో ఎవరు యుద్ధం చేశారు? ఇటువైపు సర్వసైన్యాధిపతి యుద్ధం చేశారు, ఇటువైపు సర్వసైన్యాధిపతి నీలుడు. కాబట్టి నీలుడు ఆ వచ్చినటువంటి ప్రహస్తుడితో యుద్ధం చేశాడు. ఇద్దరూ కలిసి చాలా సంకులమైనటువంటి సమరమే జరిగింది ఇద్దరికి. ఇద్దరికి అంత గొప్ప సంకుల సమరము జరిగిన తరువాత నీలుడు ఒక పెద్ద శిలని ఎత్తి అత్యంత వేగంతో వచ్చి ఆ వచ్చినటువంటి ప్రహస్తుడి తల మీద పడేశాడు. అంత పెద్ద శిల తల మీద పడేస్తే ఎవడు మాత్రం బతుకుతాడండి? దాని కింద పడి మాంసపు ముద్దైపోయాడు ప్రహస్తుడు. ఆ విధంగా వచ్చినటువంటి ప్రహస్తుడు కూడా మరణించాడు అన్న మాట, సర్వసైన్యాధిపతి కూడా మరణించాడన్న మాట రావణాసుడికి అందింది. అయ్యా నువ్వు పంపించిన వాళ్ళల్లో నీ సర్వసైన్యాధిపతి కూడా మడిసిపోయాడు. ఇప్పుడు స్వయమేవ గమిష్యామి రణశీర్షం తమద్భుతం. రావణుడు అన్నాడు, నేనే విడుతున్నాను యుద్ధానికి, ఇక వీరుల్ని పంప, ఈ యుద్ధం తాడో పేడో తేలిపోవలసింది, రామరావణ సంగ్రామం ప్రారంభం కావలసింది.
రాముణ్ణి వధిస్తాను, నేనే బయలుదేరుతానన్నాడు. అద్యతద్వానరానీకం రామంచ సహలక్ష్మణం నిర్దహిష్యామి బాణౌఘై వనం దీప్తైరివాగ్విభి అద్యసం తర్పయిష్యామి పృథివీం కపిశోడితై. ఇప్పుడు పలుకుతాడు ఈ డాంబికాలు, వానరుల యొక్క రక్తంతో ఈ భూమికి తర్పణ చేస్తాను. ఒక అగ్నిహోత్రం ఆ అరణ్యంలో ఎండిపోయిన చెట్లను ఎలా కాలుస్తుందో అలా రామలక్ష్మణుల్ని నా బాణ పరంపర చేత నిగ్రహిస్తాను, కాబట్టి నేనే స్వయంగా బయలుదేరుతున్నానన్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కడు 1 కోటి మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధాన యోధులు ఆయనతో బయలుదేరారు. అసలు ఆ రూపం అలా ఉంటుంది రావణాసురుడు, అంతటి తేజోమూర్తి, అందులో సందేహం లేదు. ఆయన చేసిన తపస్సు అటువంటిది. కాబట్టి రాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. అసలు ఆ కోలాహలాన్ని ఆ ధ్వనిని అలా వస్తుంది అటువంటి పత, అటువంటి గొడుగు, చంద్రమండల సన్నిభమైనటువంటి తెల్లటి గొడుగు వస్తుంది. ఆ వెనక అన్ని గొడుగులు వస్తున్నాయి. అంతమంది యోధులు, ఏనుగులు, ఒంటెలు, పులులు అన్నింటితో వస్తున్నారు. ఎవరు వాళ్ళు అని అడిగాడు విభీషణుణ్ణి. ఆ రాముడు అడిగినప్పుడు నానా పతాకాధ్వజ శస్త్రజుష్టం, ప్రాసాశిశూలాయుధ శస్త్రజుష్టం, సైన్యం గజేంద్రోపమ నాగజుష్టం, కశీదమక్షోభ్య అభీరు దుష్టం. ఆ వస్తున్నటువంటి సైన్యం అంత భయంకరంగా ఏనుగులతో అంతమంది వీరులతో వస్తోంది, వాళ్ళెవరో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు, ఆ వస్తున్న వాళ్ళలో అకంపనుడు అనబడేటటువంటి వాడు ఉన్నాడు. వాడు సింహధ్వజం కలిగినటువంటి రథం మీద ఎక్కి వస్తాడు. ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో ఆయన యొక్క ధనస్సు ఎలా ఉంటుంది. ఆ వెనక్కాతల వస్తున్నవాడు ఇంద్రజిత్. బ్రహ్మదేవుని యొక్క వరప్రభావం చేత మాయా యుద్ధం చేస్తాడు, మేఘాల్లో నిలబడి యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఏనుగు యొక్క దంతములు పైకి ఎలా వచ్చి ఉంటాయో, అన్ని ప్రాణులకు దంతములు నోట్లో ఉంటే ఒక్క ఏనుగుకి దంతములు పైకి ఉంటాయి, అలాగే ఇంద్రజిత్తుకి కూడా కోరలు పైకి వచ్చి ఉంటాయి. అంత భయంకరమైన రూపం ఉన్నవాడు. ఇంకొకడు అతికాయుడు. ఆయన రధికులలో కల్లా చాలా శ్రేష్ఠుడైన వాడు. అత్యంత వేగంగా వింటినారిని లాగుతూ యుద్ధం చెయ్యగలడు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు మహోదరుడు. ఈయన ఎక్కినటువంటి ఏనుగు మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శబ్దము కలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునికి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇంకొకడు పిశాచుడు అనబడేటటువంటి రాక్షసుడు. ఆయన గుర్రం ఎక్కి చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత శరీరంతో ఉండి యుద్ధం చేసేవాడు త్రిశూరుడు. ఆయన కూడా యుద్ధానికి వస్తున్నాడు. వేరొకడు చాలా విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు. ఆయన కుంభాసురుడు. ఆయన ధనుష్టంకారం చేస్తూ ఇంద్రనీలమణుల చేత పొదగబడినటువంటి అగ్నిమల ఒప్పుతున్నటువంటి వజ్రఖచితమైన బంగారంతో నిర్మింపబడిన ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. వీరొకడు నరాంతకుడు. ఆయన కేవలము పర్వత శిఖరములను విసిరి యుద్ధం చేస్తాడు. అంత గొప్ప యోధులతో కలిసి వస్తున్నాడు. అదిగో ఆ మధ్యలో వస్తున్నాడే ఆయనే రావణాసురుడు. యశ్చైషనానా విదఘోర రూపై వ్యాఘ్రోస్త్ర నాగేంద్ర మృగాశ్వవక్త్రై భూతైర్ృతో భాతి వివృత్త నేత్రై సోసౌ సురాణమపి దర్పహంత. ఆ రాక్షసరాజైనటువంటి రావణుడు భయంకరమైనటువంటి రాక్షసులతో కలిసి వస్తున్నాడు. ఆయన వెనక వచ్చేటటువంటి రాక్షసుల ముఖాలు మామూలు ముఖాల్లా కూడా ఉండవు. పెద్ద పులుల యొక్క ముఖాలు, మదపటేనుగుల యొక్క ముఖాలు, ఒంటెల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ముఖములు కలిగిన రాక్షసుల చేత పరివేష్టితుడై తెల్లటి గొడుగులో వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి రావణాసురుని యొక్క అసౌ కిరీటీ చలకుండలాస్యో నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్ప హంత రక్షోదీప సూర్య ఇవామ భాతి. భూతగణములతో పరివేష్టితుడైనటువంటి రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో రాక్షస గణముల చేత పరివేష్టింపబడినటువంటి ఆ రావణాసురుడు ఆ కుండలములు కదులుతుండగా ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో ఒకనొక నాడు ఆయన యమధర్మరాజుని, ఇంద్రుని కూడా నిగ్రహించినటువంటి వాడు. అంతటి బలము కలిగినటువంటి ఆ రావణాసురుడు అదిగో వస్తున్నాడు.
రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చూశాడు. చూసి ఆదిత్యవత్ ఆదిత్యవ దుష్ప్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణ సువ్యక్తం లక్ష్యే హ్యస్య రూపం తేజస్ సమావృతం దేవదానవ వీరాణాం వపుర్ వపుర్నైవం విధం భవేత్ యాదృశం రక్షసేంద్రస్య వపురేతత్ ప్రకాశతే. ఈయన్ని చూస్తుంటే సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఇత పూర్వం ఇంత గొప్ప శోభతో ఇంత గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి శరీరాన్ని నేను అసలు దేవతలలో కానీ దానవులలో కానీ ఇప్పటి వరకు చూడలేదు. అంత గొప్ప కాంతితో ఉన్నాడు. దిష్ట్యాయ మధ్య పాపాత్మ మమ దృష్టి పథంగత అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం. నేను ఈ రావణుణ్ణి చూడగానే నాలో క్రోధం పెరిగిపోతోంది. సీతాపహరణం చేసినటువంటి ఈ రాక్షసుణ్ణి నేను మర్దిస్తానన్నాడు. ఈలోగా సుగ్రీవుడు రావణాసురుడు వీళ్ళిద్దరూ వచ్చినటువంటి రావణాసురునితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు. కానీ ఆ సుగ్రీవుడు రావణాసురుడితో యుద్ధం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. రావణాసురుడు అంటే అంత తక్కువ వీరుడు ఏం కాదు. రామచంద్రమూర్తి అంతటి వారు మీరు ఎదరవిందురు గాని అసలు భయమే వేస్తుంది ఆ యుద్ధం జరిగితే. రామచంద్రమూర్తి అంతటి వారు బడలిపోయి అసలు ఈ రావణాసురుడు ఎలా తెగతార్చబడతాడు అనుకున్నారు. ఒక స్థితిలో అందరూ యుద్ధం మానేసి చూశారు రామరామణ యుద్ధాన్ని. అంత మహాబలవంతుడు, అంతటి పరాక్రమశాలి. ససాయకో రావణ బహుముక్తః శక్రాశని ప్రఖ్య వపుస్సితాగ్రః సుగ్రీవమాసాద్య విభేద వేగాత్ గుహేరితాక్రౌంచ వివోగ్రశక్తిః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేత్తో పట్టుకునేటటువంటి శూలం ఎలా ఉంటుందో సుగ్రీవుణ్ణి చూడగానే కోపగించిన వాడై ఆ శూలాన్ని అటువంటి దాన్ని తీసి చేత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురి చూసి కొట్టే ఆ శూలము వచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే స్పృహ తప్పి సుగ్రీవుడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆ తర్వాత గవాక్షుడు, గవయుడు, సుధంస్త్రుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనబడేటటువంటి మహాకాయులైనటువంటి వానర వీరులు పెద్ద పెద్ద శిలలు, చెట్లు, పర్వత శిఖరాలు పట్టుకుని రావణాసురుడి మీదకి వెళ్ళారు. అవలీలగా 20 చేతులతో ధనస్సుని తిప్పుతూ వాళ్ళందరూ పట్టుకొచ్చినటువంటివన్నీ పడగొట్టి వీళ్ళందరి మీద బాణప్రయోగం చేసి అందరినీ యుద్ధభూమిలో పడగొట్టాడు. పడగొట్టి ఏకకాలమునందు 8,000 వానరముల్ని పడగొడుతున్నాడు. పడగొడుతుంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా దగ్గోలు పెట్టుకుంటూ వెళ్ళి ఈ రావణాసురుడి యుద్ధాన్ని మేము తట్టుకోలేమని లోకరక్షకుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించారు. రామచంద్రమూర్తి యుద్ధానికి బయలుదేరుతున్నారు. వచ్చినటువంటి రావణుడు చాలా గొప్ప రథం ఎక్కి వచ్చాడు. రాముడికి రథం లేదు, నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి వచ్చన్నారు, అన్నయ్య నువ్వు వెళ్ళడమా యుద్ధానికి, నేను వెళ్ళి రావణుణ్ణి నిగ్రహిస్తానన్నారు. చాలా జాగ్రత్తగా చూసి నువ్వు ఆయన మీద యుద్ధం చెయ్యవలసింది. ఈలోగా లక్ష్మణుడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్లే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను, నిన్ను చంపడానికి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు, ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక్క పిడిగుద్దు ఒకటి రావణాసురుడి యొక్క గుండెల మీద గుద్దాడు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు రథం మీద. కానీ ఉత్తర క్షణంలో సంజ్ఞ పొంది, అది రావణ బలం అంటే. హనుమంతటి వారు అంత క్రోధంతో కొట్టిన గుద్దుని తట్టుకుని తన పిడికిని బిగించి ఆ వానరోత్తముడైనటువంటి హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురి చూసి ఓ గుద్దు గుద్దారు. ఆ రావణాసురుని యొక్క దెబ్బ తన గుండెల మీద తగిలేటప్పటికీ ఇంతటి హనుమ గిరగిరగిరగిర తిరిగి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. రావణాసురుడు అంటే మీరేం తక్కువగా అంచనా వేయకండి. మహర్షి ఏది చెప్పేటప్పుడు అది చెప్తారు, ఆయన బలం గురించి చెప్పేటప్పుడు ఆ బలం గురించే చెప్తారు. రావణుణ్ణి అరిచేత్తో దెబ్బ కొడితే రావణుడు చెలించిపోయాడు. ఆ వానరోత్తముణ్ణి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టి ఒక్క గుద్దు గుద్దితే హనుమంతటి వారు చెలించిపోయి
ఒక్కసారి పర్వతం పడిపోయినట్టుగా పడిపోయారు. మహాబలవంతుడైనటువంటి ఆ మారుతి స్పృహ తప్పి పడిపోవడం చూసి సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు విజృంభించాడు. విజృంభించి యుద్ధం చేస్తుంటే రావణాసురుడు ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయనకి దొరకకుండా తిరుగుతూ శిలలు వర్షిస్తూ వృక్షములను వర్షిస్తూ నీలుడు యుద్ధం చేస్తున్నాడు. ఎన్నిటిని ప్రయోగిస్తున్నాడో అన్నిటినీ ఆకాశంలోనే ముక్కలు చేసి బాణాలు ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు. రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఈగ ఎంత ఉంటుందో అంత చిన్న వానర రూపాన్ని పొందాడు నీలుడు. అభిపృష్ట శరౌఘేన మేఘేనేవ మహాబల హ్రస్వం కృత్వా తదా రూపం ధ్వజాగ్రే నిపపాత. చాలా చిన్న రూపాన్ని పొంది చిన్ని కోతి పోయి ఆయన ఆ రావణాసురుడి యొక్క ధ్వజం పైన కూర్చున్నారు. ఇప్పుడు గురి చూసి కొట్టడానికి దొరకనంత చిన్న కోతి పిల్లై ఇబ్బంది పడుతున్నారు రావణాసురుణ్ణి. పావకాత్మజ అనాలోక్య ధ్వజాగ్రే సముపస్థితం జజ్వాల రావణ క్రోధాత్ తో నీలోననాథ చ. అంత చిన్న రూపంతో ఉన్నటువంటి అగ్నిహోత్రుని యొక్క అంశతో జన్మించినటువంటి నీలుణ్ణి చూసి చాలా కోపగించినటువంటి రావణాసురుడు ఎలా నిగ్రహించాలని చూస్తున్నారు. ఈలోగా చాలా చిన్న రూపంతో ఉన్నాడు కాబట్టి ధ్వజాగ్రే ధనుషశ్చాగ్రే కిరీటాగ్రే చతం హరిం లక్ష్మణోద హనుమాంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. మహాబలవంతుడు కాబట్టి హనుమ వెంటనే స్పృహని పొందారు. ఈలోగా రామలక్ష్మణులు హనుమ మొదలైన వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తుండగా చిన్న రూపంతో ధ్వజం మించి ఓసారి కిరీటం మీదకి దూకుతున్నారు, కిరీటం మించి ధనస్సు మీదకి దూకుతున్నారు. పట్టుకుందామంటే దొరకకుండా రావణాసురుడి వెర్రి వెళ్ళ ఇలా ఇలా చూసేటట్టుగా ఆ రావణుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. మహాక్రోధం పొందినటువంటి రావణాసురుడు ఈ వానరాన్ని నా ఆగ్నేయాస్త్రం చేత కాల్చేస్తానని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీరుడి మీదకి విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికి ఆ అస్త్రం యొక్క దెబ్బ తగిలింది. తగిలేటప్పటికి అంత బలవంతుడైన నీలుడు ప్రహస్తుణ్ణి సంహరించినటువంటి నీలుడు నెత్తిని కప్పుతూ పడిపోయాడు. పితృ మహాత్మ్య సంయోగాత్ ఆత్మనశ్చాపి తేజస జానుభ్యాం అపత భూమౌ నచ ప్రాణైర్ నచ ప్రాణైర్ వ్యయుజ్యత. సాక్షాత్తుగా అగ్నిహోత్రుని కుమారుడు కనుక ప్రయోగించింది ఆగ్నేయాస్త్రం కనుక తమ కొడుకు ప్రాణములను తాను తీయకుండా అగ్నిహోత్రుడు కాపాడాడు కనుక ఒక్కసారి స్పృహని కోల్పోయిన వాడై రెండు మోకాళ్ల మీద యుద్ధ భూమిలో కూలపడి ముందుకి వంగిపోయాడు. కానీ ప్రాణములు మాత్రం పోలేదు. ఆ స్థితిలో లక్ష్మణస్వామి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఇక నువ్వు నా కంటపడ్డావు తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు. అది వచ్చి తగలగాని లక్ష్మణుని యొక్క పాలభాగానికి తగలగాని ఆయన నేల మీద పడిపోయాడు. పడిపోయి గాయపడి మూర్ఛితుడయ్యాడు. ఆయన కిందపడి మూర్ఛితుడు కాగాని ఆ పెద్ద అగ్ని విరజిమ్ముతోందా అన్నట్టుగా వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని నిగ్రహించడానికి లక్ష్మణుడు ప్రయత్నించినా ఆయన బాణములు ఆ శక్తిని ఆపలేకపోయాయి. అది వచ్చి తగిలింది, స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. పడిపోగానే రావణాసురుడు రథం దిగాడు. దిగి నేల పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి తనతో తీసుకెళ్లిపోవడం కోసమని ఆయన్ని పైకెత్తుతున్నాడు. ఆయన విష్ణుస్వరూపం కదండి, వచ్చింది విష్ణుస్వరూపం కాబట్టి లక్ష్మణస్వామి వెంటనే తన పరాక్రమం చేత స్పృహని కోల్పోయినట్లు ఉన్నా ఒక్కసారి తన స్వరూపాన్ని స్మరణం చేసి నేను ఈ రావణాసురుని చేత ఎత్తబడడానికి వీలులేనంత బరువవుదునుగాక అని బాధ బలంగా అంటే భూమిని పట్టుకుని ఉండేటట్టుగా ఆయన పడుకున్నాడు. వచ్చి రావణుడు ఆయన్ని అవలీలగా ఎత్తగలనని ఎత్తబోతున్నాడు. సశక్తిమాన్ శక్తి సమాహత సన్ ముహుప్రజ్వాల రఘుప్రవీర తం విహ్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసాభుజాభ్యాం. తన భుజబలంతో లక్ష్మణుణ్ణి ఎత్తి రథంలో పడేద్దామని ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి ఎత్తడంలో చాలా కష్టంగా ఉంది, ఎత్తలేకపోతున్నాడు. ఇంతలో స్వామి హనుమ చూశారు. హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాం ఉద్ధత్వం నా సంఖ్యే భరతానుజ.
నేను మేరుమందర పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటి కూడా నా భుజాలతో ఎత్తగలను, కానీ ఏమిటి లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతున్న సమయంలో తేన ముష్టి ప్రహరణేవ ప్రహరణేన రావణో రాక్షసేశ్వర జానుభ్యాం అపత ధూమౌ చిచామచ పపాతచ. ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దాడు. ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ల మీద యుద్ధ భూమిలో పడిపోయాడు రావణాసురుడు. వెంటనే విఘూర్ణమానో నిశ్చేస్తో రథోపస్తముపావిశత్ విసన్యో మూర్చి మూర్ఛితశ్చాసీన్ మూర్ఛతశ్చాసీన్నచస్థానం సమాలభత్. ఆ రథం మీద ఉన్న రథం మీదకి ఎక్కుదాం అనుకుంటున్నటువంటి వాడు నిశ్చేష్టుడై ఇక కదలలేక కూలబడిపోయాడు మోకాళ్ల మీద. అటువంటి స్థితిలో స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణ స్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు రామరావణ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభం అవుతోంది. హనుమ లక్ష్మణుణ్ణి క్షేమకరమైనటువంటి ప్రదేశంలో పడుకోబెట్టి పరుగు పరుగున వచ్చి, స్వామి వాడు రథం మీద ఉన్నాడు, మీరు భూమి మీద నడుస్తున్నారు, మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు, మీరు నా భుజాల మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చేయండి అన్నాడు. ఆరురోహ మహాశూరో బలవంతం మహాకపిం రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాధిపః. ఆ హనుమ యొక్క భుజాల మీద కూర్చున్న వారై ఆ రావణాసురుణ్ణి చూసి, నిలు నిలు రావణ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళినా నువ్వు ఇంతకాలం నుంచి ఆరాధిస్తున్నటువంటి శంకరుడి పాదాలే పట్టుకున్నా నువ్వు ఇవాళ రక్షింపబడావు, నా యొక్క ఆగ్రహాన్ని పొందావు కాబట్టి నీవు నశింపబడేటట్టుగా నా బాణముల చేత నిన్ను నిగ్రహిస్తాను అన్నారు. వెంటనే రావణాసురుడు సంజ్ఞ పొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకుని బాణాలు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ఎక్కి వస్తున్నటువంటి హనుమ మీద ఏకకాలంలో అనేక బాణములను ప్రయోగించాడు. ప్రయోగిస్తే అసలే ఎర్రటి ముఖం కలిగిన వారు స్వామి. ఆ శరీరం అంతా బాణముల చేత కొట్టబడి పూచిన మోదుగ చెట్టా అన్నట్టుగా పర్వతం నుంచి సెలయేర్లు ప్రవహించినట్టుగా ఒంటిలోంచి నెత్తులు కాల్వలై ప్రవహిస్తోంది. ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని. తనని ఆశ్రయించిన వాడు, తన పట్ల మహాభక్తి కలిగిన వాడు, తనకి వాహనమై తనని వహిస్తున్న వాణ్ణి అన్ని బాణములతో కొట్టేటప్పటికీ తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగ శార్దూలం కోపస్య వశమేయువాన్. ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక 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 ఇంకసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశాడు. తస్యాభిచక్రం యరథం సచక్రం సాశ్వధ్వజచ్ఛత్ర మహాపతాకం ససారథింసాశని శూలఖడ్గం రామ ప్రవిచ్ఛేద శరైః సుపుంఖైః అధేంద్ర శత్రుం తరసా జఘాన బాణేన వజ్రాశ బాణేన వజ్రాశని సన్నిభేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవాన్ ఇవేంద్రః. ఆయన వరసగా బాణప్రయోగం చేసి రథాన్ని, చక్రాల్ని, అశ్వాల్ని, ధ్వజపతాకాల్ని, ఛత్రాల్ని, సారథిని అన్నిటినీ పడగొట్టేశాడు. పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు. అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసి బాణేన వజ్రాశని సన్నిభేన, వజ్రాయుధం ఇంద్రుడి ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవాన్ ఇవేంద్రః. ఆ రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు. ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేకపోయాడు. పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బ చేత కలిగినటువంటి అశక్తకి ధనస్సుని జార విడిచిపెట్టేశాడు.
తం విహ్వలంతం ప్రసమిచ్ఛ రామః సమాదదే దీప్తమదార్థచంద్రం తేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్చేద రక్షోధిపతేర్ మహాత్మా. ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్క ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశాడు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేవు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు. యుద్ధ భూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్ర మూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటార్చాలి అంటే ఒక్క క్షణం గుండెల మీద బాణం వేసి కొట్టేయాలి. ఆయన అన్నారు, కృతం తయా కర్మ మహత్సు భీమం హత ప్రవీరస్య కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శరైర్ మృత్యువశం నయామి గచ్చానుజానామి రణార్థితత్వం ప్రవిశ్య రాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నివ్యాహి రథీ చ ధన్వీ తదా బలం ద్రక్షసి మే రథస్థః. రాణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అనిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను, పో అంతఃపురానికి. ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ రథమెక్కి ధనస్సు పట్టుకుని యుద్ధానికి రా, నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను, తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాడిని చంపను, అది నా క్షాత్రం కాదు, నా ధర్మం కాదు, కాబట్టి పో వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చుట్టూ వెనక్కి లంకలోకి వెళ్ళిపోయాడు. తప్ప 10 అడుగులు వేసి ముందుకొచ్చి రామచంద్రమూర్తి పాదముల మీద పడిపోయి ఉంటే రావణాసురుడు ఇటువంటి స్థితిని పొందేవాడు? ఇంత అవకాశం ఇచ్చినా ఆయన మాత్రం లంకలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప రాముడి కాళ్ళ మీద పడ్డానికి మాత్రం ఇష్టపడ్డాడు. రావణాసురుడు దీనుడై దిగాలుతో నీరస పడిపోయి రామచంద్రమూర్తి చేత ఓడింపబడి సిగ్గుతో తల వంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తస్మిన్ ప్రభిన్నీ త్రిదశేంద్ర శత్రౌ సురాసురాభూత గణాదిశశ్చ ససాగరాః సర్షి మహోరగశ్చ తజ్జైవ భూమ్యాంబుచరాశ్చ హుష్టాః. ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవానికి 3 లోకల్లో ఉండేటటువంటి వాళ్ళు సురాసురులు, దిక్పాలులు, సాగరవాసులు, మహర్షులు, మహానాగులు, భూమిలో జలాలలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు ఎంతో సంతోషించి ఇవాళ కదా రావణుడికి ఇంత అవమానం జరిగిందని ఎంతో ఆనందించి అందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. రావణాసురుడి మీద మొదటి విజయాన్ని రామచంద్రమూర్తి సాధించారు అన్న ఈ ఘట్టం దగ్గర ఆయన అంతటి ధర్మాత్ముడై చేతిలో ఆయుధం లేని వాణ్ణి చంపను అని విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క వైభవం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం ప్రారంభం చేద్దాం. బహుశ రేపు చాలా ఘోరాతి ఘోరమైన యుద్ధం, కుంభకర్ణుడు మేల్కొల్పబడతాడు, రేపు కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు, ఆ వెనక ఇంద్రజిత్ కూడా వస్తాడు. అక్కడ వరకు నడిస్తే కథాభాగం నడవాలి 131 సర్గలు, ఎందుకంటే రేపు 4వ రోజు, ఇక మిగిలింది 3 రోజులేగా, ఆఖరి రోజున పట్టాభిషేక సర్గం ఒకటే చెప్పాలి కాబట్టి నేను 5, 6, 4, 5, 6 అంటే 3 రోజుల్లో రావణాసురుడు నిహతుడైపోయేటట్టుగా చూడవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఆ వైభవాన్ని అనుభవిద్దురు గాని మనందరం రావణ సంహారమై రామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించిన రోజున ఆ సన్నివేశాన్ని విని మనందరం పరమానందంతో రామనామం చెందాం. మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయీత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వజమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోదయంతి హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం మనోజవం అనుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతాముఖాంబూరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. పరమేశ్వర స్వరూపాయ సహజ నమస్కారం. నిన్నను మీరు గమనించారు, మొదటి పర్యాయం జరిగినటువంటి రామరావణ యుద్ధంలో రావణునితో యుద్ధం చేస్తున్నటువంటి లక్ష్మణమూర్తి స్పృహ తప్పి పడిపోయినప్పుడు రావణాసురుడు లక్ష్మణమూర్తిని తీసుకుని వెళ్ళి తన రథం మీద పెట్టుకుని లంకాపట్టణంలోకి తీసుకెళ్దామని ప్రయత్నించినప్పుడు ఆయన ఎందు విష్ణుస్వరూపం ఆవాహన అయితే రావణుడు లక్ష్మణమూర్తిని కదపలేకపోయాడు. కానీ హనుమ మాత్రం వెంటనే వచ్చి కదపగలిగాడు. ఇది ఒక గమనించవలసినటువంటి విషయం. ఈశ్వర స్వరూపమును కదపగలిగిన శక్తి ఒక భక్తుని యందు ప్రవేశించింది. కానీ శత్రుత్వాన్ని పోలినటువంటి రావణుడు మాత్రం బాహ్యంలో ఎంత బలవంతుడైనా ఆ పనిని మాత్రం చేయలేకపోయాడు. అంటే ఈశ్వరుణ్ణి కదపడం అన్నదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఎంతవరకు విడుతుందంటే భగవంతుని యొక్క స్వరూపము భక్తునకు వశమవుతుంది. భక్తుడు ఎలా చెప్తాడో భగవంతుడు అలా నిలబడతాడు. ఒక స్థాయిలో భక్తుడు పొందేటటువంటి గొప్ప అనుగ్రహం అది. విష్ణుస్వరూపాల్లో యథోక్తకారి అని ఒక స్వరూపం ఉంది. యథోక్తకారి అంటే ఆయన ఒకనాడు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక ఆళ్వారు, ఆయన వెనకాతల శ్రీ మహావిష్ణువు కూడా శేషసైన్యాన్ని చుట్టేసుకుని చంకలో పెట్టుకుని ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఇక్కడ పడుకుందాం అంటే ఓ నది ఒడ్డున పడుకున్నారు. ఇప్పటికీ తమిళనాడులో ఉంది ఆ క్షేత్రం. అందుకని యథోక్తకారి, తన భక్తుడు ఎలా చెప్తే అలా చేసినవాడు అని. అలాగే శంకర భగవత్పాదుల విషయంలో కూడా ఒకనకొకప్పుడు దక్షిణ దేశంలో మధ్వార్జునం దగ్గర ఆయన ఒక శివాలయంలో అద్వైతమే ప్రమాణమా కాదా అని పరమేశ్వరుణ్ణి అడిగితే శివలింగంలోంచి రెండు చేతులు పైకొచ్చి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని మూడు మాటలు చేతులు ఊగి రెండు చేతులతో ఉన్న శివలింగం ఇప్పటికీ తమిళనాట క్షేత్రంలో ఉంది. కాబట్టి ఈశ్వరుడు భక్తుడైనటువంటి వాడికి వశుడై ఉంటాడు. దీన్ని చూపించడం నిన్న చూపించినటువంటి ఘట్టంలో ఉన్నటువంటి అంతరార్థం. భక్తి ఎంత గొప్పదో మీరు గ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి జీవితంలో ఓడిపోయి, మొట్టమొదటిసారి ఓడిపోవడం అంటే ఇంతకు ముందు కూడా ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. కానీ తాను ఇన్ని డాంబికాలు పలికి మానవుడు నన్నేం చెయ్యగలడు అని అధిక్షేపించినటువంటి వాడు, రాముడు తనని ఏమీ చెయ్యలేడు అని కృతనిశ్చయంతో ఎంతమంది చెప్పినా వినకుండా యుద్ధ భూమికి వెళ్ళిన వాడు, ఒక్క క్షణకాలంలో అంత తక్కువ కాలంలో తన రథాన్ని గుర్రాల్ని సారథిని పడగొట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, చేతిలో నీకు అస్త్రము లేదు కాబట్టి శస్త్రము లేదు కాబట్టి, కాబట్టి నీవు బయలుదేరి మళ్ళీ నీ అంతఃపురంలోకి వెళ్ళి నీటి రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు ఆయుధాలతో కలిసి యుద్ధానికి రా
అప్పుడు నీతో యుద్ధం చేస్తాను. అంటే అంతగా అవమానింపబడి అంతఃపురాన్ని చేరుకున్నటువంటి రావణాసురుడు చాలా మదనపడ్డాడు. విచిత్రం ఏమిటంటే ఆయనకి ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చాయి ఆయనకు ఉన్న శాపాలు. ఇంతకాలం ఆయనకి జ్ఞాపకం రాలేదు. సర్వంతఃకలుమీ మోఘం ఎత్తప్తం పరమంతపః ఎత్సమానో మహీంద్రేణ మనుషేణ అస్మినిర్జితః. ఇంద్రుని చేత కూడా గెలవబడని వాణ్ణి, ఇంద్రుణ్ణి గెలిచిన వాణ్ణి, అంత గొప్ప తపస్సు చేసిన వాణ్ణి కేవలం ఒక మనుష్యుడి చేతిలో ఇవాళ నేను ఓడిపోయాను. దేవదానవ గంధర్వై యక్ష రాక్షస పన్నగై అవధ్యత్వం మయా ప్రాప్తం మనుషేభ్యో నయాచితం. నిజంగా మనుష్య జాతి అంతా సంతోషించవలసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఎందుకంటే మనుష్యులు నన్నేం చేస్తారు అని చెప్పి కనీసం నేను వాళ్ళ చేతిలో ఓడిపోనన్న వరం కూడా అడగనోని ప్రగల్భాలు పలికిన వాడు ఇవాళ అంటున్నాడు, నేను దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగముల చేత సంహరింపబడకుండా బ్రహ్మగారిని వరం కోరాను, కానీ మనుష్యుల చేత నేను వధింపబడను అని వరం కోరుకోకపోవడం ఎంత పొరపాటైందో నాకు ఇవాళ అర్థమైంది. అంటే ఒక మనుష్యుడు అంత శక్తి కలిగి ఉంటాడు అని మహానుభావుడు రామచంద్రమూర్తి ఒక నరుడిగా ఈ భూమి మీద నడిచి మనుష్య జాతికే అంత కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే రామావతారాన్ని రామచంద్రమూర్తిని ఉపాసన చెయ్యకుండా ఆయనని పూజించి ఆయన పట్ల భక్తి లేకుండా ఉన్నటువంటి నరజన్మ సార్థకత లేని నరజన్మ. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఉత్పత్స్యతే హి మద్వంశే పురుషో రాక్షసాధమ నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమ దుర్మతి. ఒకనకొకప్పుడు అవధ్యత్వం మయా ప్రాప్తం మనుషేభ్యోన యాచితం, నేను చాలా గర్వంతో ఉన్నాను మనుష్యులు ఏం చేయగలను, కానీ ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి అనరణ్యుడు అనబడేటటువంటి రాజుతో నేను యుద్ధం చేసి ఆయన పట్ల అమర్యాదతో ప్రవర్తించినప్పుడు ఆయన పట్ల హింసాత్మకంగా నేను ప్రవర్తించినప్పుడు ఆయన ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు, మా వంశంలో జన్మించిన వాడే నీ మృత్యువునకు హేతు అవుతాడు అని. నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడే మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి. నాకు ఇక్ష్వాకు కులనాథేన అనరణ్యేన యత్పురా, పూర్వకాలంలో నాకు అనరణ్యుడు ఇచ్చినటువంటి శాపం జ్ఞాపకానికి వస్తోంది. శక్తోహం వేదవత్యాచ యథాసా దర్శితా పురా సీయం సీతా మహాభాగ జాతా జనకనందిని. నేను ఒకనకొకప్పుడు వేదవతి అన్న పేరుతో అమ్మవారు జన్మించింది. ఆమె పుట్టినప్పుడు వేద ఘోష వినపడింది. అటువంటి తల్లి సాక్షాత్ పరాశక్తి అంశతో జన్మించినటువంటి ఆమెను తపస్సులో ఉండగా నేను ఆమెను మోహించి బలాత్కరించబోయాను. బలాత్కరించబోతే ఆ తల్లి యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెడుతూ ఒక శాపవాక్కు విడిచిపెట్టింది, నేనే ఒక స్త్రీగా జన్మించి నీ యొక్క కులనాశనమునకు కారణమవుతాను అంది. ఆనాడు నేను ఆడది అంటే అంత చులకనగా చూశాను. చులకనగా చూసి తపస్విని అయినటువంటి వేదవతి పట్ల మోహాన్ని పెంచుకుని ఆమె శీలాన్ని హరించే ప్రయత్నం చేశాను. ఆమె విడిచిపెట్టినటువంటి శాపవాక్కు ఇవాళ ఈ రూపంలో వచ్చింది. అందుకే సీయం సీతా మహాభాగ జాతా జనకనందిని, ఆ వేదవతియే సీతమ్మగా వచ్చింది అని నాకు అర్థమవుతోంది. ఉమానందీశ్వరశ్చాపి రంభా వరుణ కన్యక యథోక్తాస్తన్మయా ప్రాప్తం నమిధ్యా ఋషిభాషితం. ఇప్పుడు అంటున్నాడు నమిధ్యా ఋషిభాషితం, ఋషులైనటువంటి వారు మాట్లాడిన మాటలు ఎన్నటికీ నిజం కాకుండా పోవడం అన్నది ఉండదు, అవి నిజమై తీరుతాయి. ఒకప్పుడు ఉమా పార్వతీదేవి నన్ను శపించింది. పరమేశ్వరుడితో కలిసి క్రీడిస్తున్నటువంటి తల్లి, నర్తిస్తున్నటువంటి తల్లి కైలాస పర్వతం మీద ఉండగా నేను కైలాస పర్వతాన్ని కదిపాను. అప్పుడు ఆమె ఆ హఠాత్ పరిణామమునకు ఉలికిపాటు చెందినదై, ఇంత ఉద్ధతితో ప్రవర్తించిన వాడెవరో వాడు స్త్రీల చేతనే కులనాశనమును పొందుతాడు అంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ సీతమ్మ తల్లి చేతిలో శాపవాక్కుని అనుభవించడానికే సీతమ్మ తల్లిని తీసుకొచ్చి లంకాపట్టణంలో ఉంచాను అని నాకు అర్థమవుతోంది.
నందీశ్వరశ్చాపి. మీకు ఇతపూర్వం నేను చెప్పి ఉన్నాను, నందీశ్వరుడి పట్ల అమర్యాదతో ప్రవర్తించి వానరముఖమున్నవాడివి అని రావణాసురుడు ఆయన్ని నిందిస్తే వానరములే వచ్చి రాక్షస వంశ వినాశనమునకు కారణమవుతాయి అని నందీశ్వరుడు శపించాడు. కాబట్టి నందీశ్వరుడు యొక్క శాపం నాకుంది. రంభ వరుణ కన్యక, రంభ నలకూబరుడు అనబడేటటువంటి తన యొక్క ప్రియుని ఇంటికి వెడుతుంటే నేను ఆ రంభని చూసి మోహించి బలాత్కారంగా ఆమెను అనుభవించాను. ఆనాడు నలకూబరుడు నాకు శాపాన్ని ఇచ్చాడు. ఆ అధర్మమునకు పాల్పడినప్పుడు పరస్త్రీ మీద నువ్వు వ్యామోహం పెంచుకుంటే, కుంజిక స్థల విషయంలో కూడా ఇదే జరిగింది, నీవు ఒక స్త్రీ వలననే బలాత్కారమైనటువంటి ధోరణిలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చి ఏనాడు అశోకవనంలో ఉంచి ఆమె పట్ల క్రుద్ధుడవై కామమోహితుడవై ప్రవర్తిస్తావో ఆనాడు నీకు మరణం ఆసన్నమవుతుంది అని నాకు శాపవాక్కు ఉంది. నమిద్యా ఋషి భాషితం, పుంజిక స్థలానబడేటటువంటి ఒక అప్సరస విషయంలో కూడా నేను ఇలాగే అమర్యాదగా ప్రవర్తించి ఆమెని కూడా బలవంతంగా అనుభవిస్తే, ఆమె చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉండగా వెళ్ళి నీ వంశంలో జన్మించినవాడు స్త్రీల పట్ల ఇంత అమర్యాదతో ప్రవర్తిస్తున్నాడని తన గోడు వినిపిస్తే క్రుద్ధుడైన చతుర్ముఖ బ్రహ్మగారు ఇక నుండి నువ్వు ఏ స్త్రీ జోలికైనా ఆమె ఇష్టము లేని స్త్రీని నీవు అనుభవించే ప్రయత్నం చేస్తే నీ తల వ్రక్కలైపోతుందని శాపవాక్కు విడిచిపెట్టాడు. కాబట్టి ఇన్ని కారణములను చూస్తే నా మృత్యువుకు ఏవి హేతువులో వాటన్నిటినీ నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని నాకు అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించగలిగిన వాడెవరు? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు న్యాయంగా ఎవరు జ్ఞాపకానికి రావాలి? రావణాసురుడికి, విభీషణుడు జ్ఞాపకానికి రావాలి.